నూట పంతొమ్మిదవ కీర్తన పన్నెండవ వచనం కలిసి చదువుదాం. సామ్ 119 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 12. నూట పంతొమ్మిదవ కీర్తన పన్నెండవ వచనం అందరం కలిసి చదువు. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. మరలా ఒకసారి చూద్దాం. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. మొదటి వరుస, యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, స్తోత్రార్హమైన యేసు ప్రభు నామమున మీ పాదపీఠం ఎదుట సాగిలపడి పూజింపదగిన స్తుతింపదగిన నామములో మిమ్మల్ని ఆరాధించున్నట్లు, ఎనిమిదవ మాసం మొదటి ప్రభు దినాన జీవప్రాప్తులుగా చేసి సమభూమి గల ప్రదేశములో సజీవులున్న దేశములో మమ్మల్ని నిలిపిన నీ మహాదయ కొరకై స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు స్తోత్రములు. మీ గొప్ప శిలువ త్యాగమును బట్టి నాకు మాకిచ్చిన రక్షణ కొరకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ గొప్ప శుభకరమైన కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ మేము చెదిరిన భక్త కోటి ప్రపంచంలో మిమ్మల్ని ఆరాధిస్తుండగా ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రుల మీద ఆసుండయ్యే దేవుడవు కనుక ఈ దినము మేము చేయు ఈ స్తుతుల మీద కూడా మీరు ఆసుండు కావాలని కోరుతూ ఉన్నాము. లైవ్ స్ట్రీమ్ ద్వారా ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్పొందిన వారందరికీ ఆత్మతో సత్యముతో ఆరాధించున్నట్లు అవసరమైన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము, మీ మాటలు నా నోట ఉంచుము. హెబ్రోన్ హైదరాబాద్ కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు కాపాడి భద్రపరిచి సంరక్షించి కీడపాయం నుండి తప్పించి మిరకల్ సాటన భద్రపరిచి మీ పర్ణశాలలో ఉంచి మీ కెరూబుల మధ్యలో నుండి మీ స్వరం మీ ప్రజలకు వినపడ చేసి మీ ప్రజలను ప్రోత్సాహపరిచి పురుకొల్పి రాబో దినాల కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. ఇలాగ మా సమయాన్ని మీరు ఆశీర్వాదకరముగా చేయమని, నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము, ప్రత్యేక అక్కర్లో ఉన్న వారిని మీరు జ్ఞాపం చేసుకున్నాము. సో దీనా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. కావలసిన ఆదరణ మీరు అనుగ్రహించుము. కన్నీరు తుడువుము, క్షేమము, భద్రత, కాపుదల తనకు కుటుంబానికి అనుగ్రహించుము. రక్షణ లేని వారిని రక్షించుము. సో డేవిడ్ క్రిస్టఫర్ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబానికి అవసరమైన ఆదరణ, ప్రోత్సాహం, పురికొల్పు మీరు అనుగ్రహించము. మీ దాసులు లేని లోటు తీర్చి వాడుకున్నాము. ఇలాగ ప్రత్యేక అక్కర్లో ఉన్న వారిని కరుణించము. హైదరాబాద్లో జాన్ పాల్ గారి ఎస్ఐ, ఆయన కుమారుడు చార్లెస్, కూతురు షారోన్ కరోనాతో బాధపడుతుండగా మీరు కరుణించి ఆరోగ్యము, క్షేమం అనుగ్రహించము. అలాగే ప్రత్యేక అక్కర్లు ఆయా స్థలాల్లో బాధపడుతున్న వారందరినీ మీరు కరుణించి జ్ఞాపకం చేసుకును. మా సమయాన్ని మీరు దీవించి పెట్టుము. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నూట పంతొమ్మిదవ కీర్తన 150 కీర్తనలు కలిగిన కీర్తన గ్రంథంలో ఓ సర్వోన్నతమైన ఆత్మీయ పర్వత శిఖరం. కనీసం 5 లక్షణాలను బట్టి ఇది అసమానమైన కీర్తనగా పరిగణించవచ్చు. మొదటిది,
దిస్ ఇస్ ద లాంగెస్ట్ సామ్ ఆఫ్ ఆల్ ద సామ్స్ అన్ని కీర్తనల్లో ఇది సుదీర్ఘమైన పెద్ద కీర్తన 176 వచనాలు రెండవది దిస్ ఇస్ ద ఓన్లీ సామ్ దట్ విల్ డీల్స్ ఎక్స్క్లూజివ్లీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము ఆయన న్యాయవిధులు కట్టడలు శాసనములు అనే మాట మీద ఈ కీర్తన మాత్రమే విస్తారంగా చెప్పబడుతూ వచ్చింది 176 వచనాలు కలిగిన ఈ కీర్తనలో కేవలం కనీసం 4 వచనాల్లోనే దేవుని వాక్యానికి సంబంధించిన పదాలు లేవని బైబిల్ పండితుల అభిప్రాయం దాంట్లో ఒకటి 84 వచనం రెండవది 90 వచనం మూడవది 121 వచనం నాలుగవది 122 వచనం ఐదవది 132 వచనం ఈ వచనాల్లో మాత్రమే దేవుని శాసనము న్యాయవిధులు వాక్యము కట్టడలు ఆజ్ఞలు ఇలాంటి 8 పదాలు దేవుని వాక్యానికి వాడబడుతూ వచ్చినాయి ఈ 5 వచనాల్లో మాత్రమే ఈ పదాలు కనపడవు కనుక అసమానమైన కీర్తన అని చెప్పడానికి 2 కారణాలు చెప్పాం మొదటిది దిస్ ఈస్ ద లాంగెస్ట్ సామ్ పొడవైన కీర్తన రెండవది దిస్ ఈస్ ద ఓన్లీ సామ్ దట్ ఎక్స్క్లూజివ్లీ డీల్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని విశదీకరించి మాట్లాడే ఏకైక కీర్తన మూడవది ఈ కీర్తనలో ఎబ్రీ భాషలో ఉన్న అక్షరమాల బహుశా గ్రీక్ కూడా అనుకుంటా 22 ఉంటే ఆల్ఫాతో ఆరంభించబడి బీటా గామా అలాగే చివరి దాకా ఒక్కొక్క భాగంలో 8 వచనాలు ఉంటాయి ఇంక ఏ కీర్తనలో ఇలాగ 22 అక్షరాలకు 8 వచనాలతో విభజన లేదు దాదాపు ప్రతి అక్షర విభజన మొదటి వచనము యహోవాతో ఆరంభమవుతుంది దాదాపు ఇది ఆశ్చర్యకరమైన దేవుని వాక్య సమ్మిళితం నాలుగవది దిస్ ఇస్ శాండ్విచ్డ్ బిట్వీన్ 2 ప్లెయిన్స్ సామ్స్ ఆఫ్ పాస్ఓవర్ అండ్ సామ్స్ ఆఫ్ పిలిగ్రిమేజ్ పస్కా కీర్తనలో అంటాం 113 నుండి 118 దాకా యెహోవాను స్తుతించుడి అని మాడుతూ ఉంటాయి అలాంటి కీర్తనలకు 120 నుండి 134 దాకా ఉన్న యాత్రా కీర్తనలకు మధ్యలో 119 కీర్తన శాండ్విచ్ అయింది ఇక బహుశా ఎందుకు ఆ ఒక్క కీర్తన అలా కనిపిస్తుందనేది దేవుడికే తెలుసు 5వది ఆఖరిది ఇట్స్ ఎ పెనరోమిక్ ప్రాక్టికల్ వ్యూ ఆఫ్ ఏ పిలిగ్రిమ్ క్రైస్తవ యాత్రికుని యొక్క సంపూర్ణ అందమైన చిత్రపటం దీంట్లో మందిరం అనే మాట బలులు యాజకులు అనే మాట చాలా అరుదుగా కనిపించవచ్చు కొంతమంది అంటారు అసలు ఉండదేమో అని బహుశా 5 కారణాలను బట్టి ఈ కీర్తన సమానమైన కీర్తనగా పరిగణించబడుతోంది యెహోవాతో దాదాపు ప్రతి అక్షరం యొక్క మొదటి వరుస ఆరంభించబడింది ఉదాహరణకు మొదటిది 119 మొదటి వచనం యెహోవా ధర్మశాస్త్రం రెండవది 9 వచనం లేదా 12 వచనం యెహోవా నీవే ఇలాగూ దాదాపు ప్రతిదానికి యెహోవాతో దాదాపు అన్నిట్లో కాదు అలాంటి దాంట్లో 1:12 వచనం యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు స్తోత్రము 3 అక్షరాల పెద్ద పదం స్తుతి స్తోత్రము కృతజ్ఞత అర్పణ ఇవన్నీ దాదాపు పర్యాయ పదాలే
వీటన్నిటికి మించిన పదమే ఆరాధన. దాన్నే తెలుగు బైబిల్లో నమస్కారము, పూజ అనే పదాలు పరిశుద్ధాత్మదేవుడు వాడుతూ వచ్చినాడు. దేవుడే స్తోత్రము నొందదగినవాడు. ఏమి నొందదగినవాడు? ఇలాంటివి ఐదు ఉన్నాయి. తగినవాడు, ఏమైనా తగినవాడు. ఇప్పుడు నేను అన్నీ చూపించను, కానీ ఒకటో రెండు మాత్రం చూడటానికి ప్రయత్నం చేస్తాను. 111వ కీర్తన 9వ వచనం. ఆఖరి వరుస, ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింప దగినది దగినది. 113వ కీర్తన 3వ వచనం. ఆఖరి వరుస, యెహోవా నామము స్తుతినొంద దగినది, పూజింప దగినది, స్తుతినొంద దగినది. 119లో స్తోత్రము నొంద దగినది. ఇవన్నీ ఆరాధన సమీపమైన పదాలు. కనుక తగిన నామము, వర్ది నేమ్, ఏబుల్ నేమ్, సఫిషియంట్ నేమ్, నెససరీ నేమ్, అంటే అవసరమైన పేరు, యోగ్యమైన పేరు, తగిన పేరు, తగినవాడు. దేనికి తగినవాడు? ఆరాధనకు. దేనికి తగినవాడు? పూజకు. దేనికి తగినవాడు? స్తుతికి. దేనికి తగినవాడు? స్తోత్రముకు. కనుక యెహోవా నీవే స్తోత్రమునకు తగినవాడు. ఎందుకైనా స్తోత్రమునకు తగినవాడు. తెలుగులో స్తోత్రం అనుంది, ఇంగ్లీష్లో ప్రైజ్ అంటే స్తుతి అనే పదము వాడబడుతూ వచ్చింది. మనకు పరిచయమైన ఐదు కారణాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ సాధారణంగా మనం ఎప్పుడు చూసేవే, జీవితాంతం కూడా చూడాల్సినవి ఇవే. ఎందుకంటే ఇవి ఎవరు ఇయ్యలేనివి, ఎక్కడ దొరకనిది, యేసుక్రీస్తు ప్రభువులోనే మనకు దొరికి. అందుకే మొదటిది కీర్తనలు. Psalm 66:3 66:3 66:3 ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. 2వ వచనం, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఆరాధనకి వెళ్ళక మునుపు మన మాట స్తోత్రము నొందదగిన వాడు. స్తోత్రము కనుక మొదటిది ఇక్కడ చూసినాము 66వ కీర్తనలో, స్తోత్రము దేవునికి చెల్లించుడి. ఎందుకు దేవునికి స్తోత్రము లేదా స్తుతి చెల్లించాలా, ఆరాధన చెల్లించాలంటే కింద వరుసలో రాశాడు, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. కార్యము సింగులర్ కాదు, కార్యములు ప్లూరల్, బహువచనం. అంటే దేవుడు మన పక్షాన చేసిన కార్యము ఒకటి కాదు, కార్యములు ఎన్నో ఉన్నాయి. చెప్పనన్నీ, లెక్కించలేనన్ని, వెలకట్టలేనన్ని, ఊహించలేనన్ని, గ్రహించలేనన్ని, జీర్ణించుకోలేనన్ని, అనుభవించలేనన్ని, ఆశించలేనన్ని, అద్భుతమైనవన్నీ దేవుడు మన పక్షాన చేసినాడు. వాటిలో కొన్ని కింద ఉదహరిస్తూ వచ్చినాడు. అలాంటివన్నీ ఇప్పుడు మనం సమయ హద్దుబాటును బట్టి చూసుకోవట్లేదు, కానీ ఒక దేవుని కార్యం మాత్రం మనందరికీ చాలా పరిచయమైన కార్యం. అదే 5వ వచనంలో, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగానే భీకరుడైనాడు. గుర్తించాలా, ఈ 2వ వరుసల్లో పదము కార్యములు బహువచనం వాడబడుతూ వచ్చింది. కనుక మొదటి కార్యం ఏంటంటే రక్షణ కార్యం, పాప క్షమాపణ ఇచ్చిన కార్యం, విమోచన కార్యం, అపరాధములను క్షమించిన కార్యం. మన పాపాలు ఎవరు క్షమిస్తారు? మన అపరాధాలు ఎవరు క్షమిస్తారు? మన జీవితాన్ని ఎవరు మారుస్తారు? సమాధిలోనికి వెళుతున్న మనల్ని ఎవరు తీసుకొని వస్తారు? మానవ నుండి, పాతాళం నుండి ఎవరు తప్పిస్తారు? ఈ మానవ దేహాన్ని తప్పించడానికి ఏ మనిషిని చేత కాదు. శత్రు ఊరిలో చిక్కుని నరకం వైపు పరుగులు తీస్తూనే మానవ జీవితాన్ని తిరిగి పరలోక మార్గంలో ప్రవేశపెట్టడం అనేది దుస్సాధ్యమైన క్రియ మానవ రీత్యా.
అందుకనే కరుణాసంపన్నుడైన దేవుడు తానే మానవుని కొరకు ఆశ్చర్యకార్యం, దొడ్డ కార్యం, ఘనమైన కార్యం, అద్భుత కార్యం, శ్రేష్టమైన కార్యం, సాహస కార్యం, దక్షిణహస్తం జరిగించే కార్యం జరిగించుట కొరకై పాప శరీరాకారంలో పాపం లేనివాడుగా పరిశుద్ధుడుగా ఈ భూమి మీదకి ఉద్భవించినాడు. మనందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక దూరమైపోయి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కరుణించి తన మహిమను మన కొరకై వెల్లడి చేయుట కొరకై ఇచ్చుట కొరకై మహిమా స్వరూపిగా ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఇది విమోచన ద్వారా మాత్రమే మనకు విడుదల సాధ్యమవుతుంది, పాపక్షమాపణ సాధ్యమవుతుంది. ఆ విడుదల, పాపక్షమాపణ, విమోచన యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే అందుబాటులో ఉంది. అందుకని యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చెప్పబడింది, బిహోల్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ ద టికెట్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్ర పిల్ల. ఎందుకైనా గొర్ర పిల్లగా వచ్చినాడు, మనము ఒక పిల్ల. ఏం పిల్ల? మనుషుని పిల్ల. ఏం పిల్ల? గాడిద పిల్ల. ఏం పిల్ల? గుర్రం పిల్ల. ఏం పిల్ల? పంది పిల్ల. ఏం పిల్ల? పాము పిల్ల. ఏం పిల్ల? ఇవన్నీ ఏం చెప్పే మాటలు కదా బైబిల్ రాశారు చూడండి. ఏం పిల్ల? 34:30 వచ్చిన నిర్గమకాండ, ఎక్సోడస్ చాప్టర్ 34:20, నిర్గమకాండ 34:20 ఎక్సోడస్ చాప్టర్ 34:20 నిర్గమ 34:20 గొర్రె పిల్లను ఇచ్చి డాష్ తొలి పిల్లను విడిపింపవలెను. ఏ పిల్లది? ఇప్పుడెవరు మనము? మీరే ఏమన్నా అనుకోండి, నేను మాత్రం అనన్నా నోరు తెరిచి. కానీ ఈ గొర్రె పిల్ల ఎందుకు వచ్చిందంటే ఇంకొక పిల్లని విడిపించడానికి వచ్చింది. మనం ఏమనుకుంటామంటే మనం కూడా గొర్రె పిల్లలు అనుకుంటాం. అంతలేదు సీన్ మనకి. గొర్రె పిల్లకు విధేయత ఉంటుంది, కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. అది అమాయకం ఎవరు చూడకపోదు, ఎవరైనా వచ్చినా కూడా తను తను సబ్మిసివ్గా ఉంటుంది. అట్లాంటి పిల్లలు కాదే ఇది. గాడిద పిల్ల అంటే ఏంటంటే దారెంబడిపోతూ ఉంటుంది, దీని పనే దారెంబడి పోవడం. ఇది దొడ్లో ఉండదు, పొరపాటున కట్టేయడానికి మనం ప్రయత్నం చేసినా అది కట్టడానికి రాకపోగా రెండు కాళ్ళతో మళ్ళీ మన మూతి మీదే తంతుంది. అది వేరే ఎక్కడ కనపడుతుంది దానికి తనటానికి? వేరే దగ్గర తనొచ్చు కదా, కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర, అక్కడ ఇక్కడ. అంటే మనిషి అలాంటి దుర్బుద్ధి కలిగిన ఈ పాపిష్టుడైన గాడిద పిల్లను విడిపించుట కొరకై దేవుడు తన కుమారుని యేసనే గొర్రె పిల్లను మన కొరకు పంపించి, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ వాస్ స్లెయిన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, జగత్తు పునాది వేయబడక మునపే మన కొరకే సిద్ధపరచబడిన దేవుని గొర్రె పిల్లని యేసుక్రీస్తు ప్రభువారు మన పాపలన్నింటినీ సిలువలో మోసుకోవటానికి ఈ గాడిద పిల్ల కొరకు గొర్రె పిల్ల వస్తారా? ఏ పిల్లకి ఆ పిల్ల కదా. గాడిద పిల్లకి ఏ పిల్ల రావాలా? గాడిద పిల్ల రావాలా. పంది పిల్లకి ఏ పిల్ల రావాలా? పంది పిల్ల రావాలా. పాము పిల్లకి ఏం పిల్ల రావాలా? పాము పిల్ల రావాలా. కాకి పిల్లకి ఏం పిల్ల రావాలా? కాకి పిల్ల రావాలా. ఈ తర్వాత ఈ గాడిద పిల్లకు దేవుడు తన యొక్క కృపను చూపించి గొర్రె పిల్లను పంపించినాడు. అందుకే పాపము లేని గొర్రె పిల్ల, నిర్దోషమైన గొర్రె పిల్ల, నిష్కళంకమైన గొర్రె పిల్ల, పరిశుద్ధమైన గొర్రె పిల్ల, పావనమైన గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల మన కొరకే వధించబడటానికి సిలువ మీదకి వెళ్ళి పాపములన్నింటినీ మోసుకొని రక్తము కాచి చనిపోయి సమాజేవుడి తిరిగి లేపబడడం ద్వారా ఇప్పుడు పాపక్షమాపణ మారు మనస్సు మనకు కలిగింది. ఇది దేవుని వరమే, ఇది ఉచితమే. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. ఆశ్చర్యకారాల ఆరంభం మొట్టమొదటిది ఏంటంటే రక్షణ. యెహోవాకు మనము స్తోత్రము చెల్లించుట కొరకై లేదా ఆరాధించుట కొరకై చేరి వచ్చిన కారణం చేత ఆయన స్తోత్రార్హుడని, స్తుతి నొందదగిన వాడని జ్ఞాపకం చేయబడింది. యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడు, ఎందుకంటే నువ్వు రక్షణ చేత అలంకరించున్నావు. సాల్వేషన్. రెండవది 68:4 68:4 దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. స్తోత్రము ఈ మాట మీరు ఆలకించండి. కనుక ఆయనకు స్తోత్రం చేయటానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి మనం చేరి వచ్చినాం. ఎందుకు స్తోత్రము అనే మాటలు ఇప్పుడు చూడటానికి ఆరంభించినాం. ఎందుకు ఇక్కడ దేవునికి స్తోత్రం చేయాలంటే 4 కింద వరుస, వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి.
ఏం వాహనం ఎక్కినాడు, ఏ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు. నేను అనుకుంటా ఇది దేవుని మందస్సము అరణ్యంలో లేవీల భుజం మీద మోసుకొని వెళ్ళే దృశ్యాన్ని బహుశా జ్ఞాపకం చేస్తుండవచ్చు. లేవీలే దేవుని వాహనం, ఆ మందస్సానికి, ఆ మందస్సమే యేసుక్రీస్తు ప్రభువు. కనుక లోకమనే ఈ అరణ్యంలో ఆయన మనతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. అందుకే మోషే ప్రభువుని ఇలాగ అడిగాడు, నువ్వు మాతో పాటు రాని వెళ్ళా, మమ్మల్ని తోడుకొని పోవద్దు, దేవుడు వస్తానని వాగ్దానం చేశాడు. వారితో పాటు ఇశ్రాయేలీయుల సైన్యముల ముందు నడిచిన దేవుడు యెహోవా, నీవు స్తోత్రము నొందదగినవాడు, ఎందుకంటే యు ఆర్ గాడ్ విత్ అస్ ఇన్ అవర్ సోజర్నింగ్, మా యాత్రలో మీరే మాతో పాటు ఉన్నారు, మాతో పాటు నడిచినారు ఇంతకాలము 7 మాసాలు ఈ సంవత్సరంలో నడిచి 8వ మాసం మొదటి ప్రభువు దినాల్లో సజీవులమై సజీవుడైన దేవుని ఆరాధించే భాగ్యంలోనికి మనం వచ్చినాం. మన గొప్పవారమని, భక్తులమని, ప్రార్థనా పరులమని, ఆరాధకులమని, సువార్తికులమని, బోధకులమని, కాపర్లమని, ఉపదేశకులమని, గాయకులమని, పండితులమని, ఇలా మన ఆధిక్యతలు ఏమి లేవు. దేవుడు మనల్ని కరుణించి ఆయుష్ని పెంచడానికి ఇది దేవుని వరమే, ఇది దేవుని కృపే. ఆయన విశ్వాసిత మన వేళ నూతనంగా పుట్టుచున్న కారణం చేత లయము కాకుండా ఈ యాత్రలో ఆయన మనల్ని కొనసాగింపు చేస్తూ వచ్చినాడు. యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడు, కారణం సాల్వేషన్, రక్షణ, కారణం సోజర్నింగ్, మా యాత్రలో మమ్మల్ని పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము గుండి నడిపిస్తూ వచ్చినాం. 3వది కీర్తనలు, కీర్తనలు 42 4వచనం, 42:4 42:4 జన సమూహముతో పండుగ చేయించిన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు. నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా స్తోత్రము చెల్లించుతూ ఎక్కడికి వచ్చాం? దేవుని మందిరంలోనికి వచ్చినాం, శాంక్చురీ. అంతదాకా మందిరం అంటే తెలియదు. అందుకే హేబెలిని చంపిన కయ్యను దేశ దిమ్మరై తిరుగుతున్నాడు, దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డాడు. మనం కూడా పాపం బట్టి, అపరాధములను బట్టి దేవుని సన్నిధైన యేసుక్రీస్తు ప్రభు నుండి వెలివేయబడి ఉంచివి. అందుకే దేవుడు తన సన్నిధిలోనికి మనల్ని తోడుకొని వచ్చినాడు. ఆయన ఉండే సన్నిధి, ఆయన మాట్లాడే సన్నిధి, ఆయన కిరూబులు నివాసం చేస్తున్న సన్నిధి, ఆయన సమస్తమును మన కొరకే సిద్ధపరిచిన ఆయన సన్నిధి, ఆయన ముఖం చూచే భాగ్యము, ఆయన పాదముల దగ్గర కూర్చుండి ఆరాధించే భాగ్యము, ఆయన పాదముల ఎదుట సాగిలపడే భాగ్యం, ఇది అనేక మందికి లేకపోయినా దేవుడు తన ఉచితమైన కృప వరము చేత కరుణించి ఆయన మందిరావరణంలోనికి తోడుకొని వచ్చినాడు. యెహోవా తన మందిరావరణంలో సింహాసన ఆసీనుడై ఉన్నాడన్న వాక్యంలో మన శేషగ్రంథం 6వ అధ్యాయంలో ఉజ్జయా రాజైన ఉజ్జయా మృతి నందిన తర్వాత అత్యున్నతమైన సింహాసనం ఉంది, ఆయన ఆసీనుడైనట్టు నేను సూచితని. కనుక దేవుని యొక్క మందిరావరణంలో మనం ప్రవేశించే ఉద్దేశం ఏంటంటే ఆ ప్రభువును చూడటానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన తేజస్సును, ఆయన ఉండు స్థలాన్ని, ఆయన మాటలు వినటానికి, ఆయన దర్శించడానికి, ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి. ఏ రక్షకుడైతే మన పాపముల కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తము కాచి చనిపోయి సమాజేవుడు తిరిగి లేచినాడో ఆ రక్షకుని నివాస స్థలమే దేవుని మందిరం. అందుకే ఆ మందిరంలోనికి ఎలాగొచ్చినామంటే జన సమూహంతో పండుగ చేసుకున్నట్టు వచ్చినామంట. అందుకే దేవుని మందిరానికి వచ్చేది ఒక పండుగకు వస్తున్నాం. ఏ ఆదివారమైనా, ఏ మంగళవారమైనా, ఏ శుక్రవారమైనా, మిగతా ఏ రోజులైనా ఎక్కడికి వెళ్తున్నారంటే పండుగకి వెళ్తున్నాం. ఏం చేస్తున్నారంటే పండుగ. ఎవరు పండుగ? యేసుక్రీస్తు ప్రభువే పండుగ. యోహాను సువార్తలో చెప్పబడింది ఆయన పండుగకు రాడా ఏమి, ఆయనే పండుగ. ఆయన పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, పెంతెకోస్తు పండుగ. క్రైస్ట్ ఈజ్ ద ఫీస్ట్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువే దేవుని పండుగ. అందుకే అతను నన్ను విందుశాలకు తోడుకుని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. దేవుని మందిరావడంలోనికి ఇప్పుడు మనం చేరి వచ్చినాం. ఇది ఆయన విందుశాల, ఇది ఆయన పర్ణశాల, ఇది ఆయన కోరుకునే నా శాల. ఆ శాలలో దేవుని యొక్క ప్రజలముగా మనకి భాగ్యం ఉంది. యెహోవా నీవు స్తోత్రము నొందదగిన వాడవు, ఎందుకంటే రక్షణ ఇచ్చిన సాల్వేషన్. 2వది నీవు స్తోత్రము నొందదగిన వాడు, ఎందుకంటే యాత్రలో ప్రయాణం చేసే అవకాశం ఇచ్చినావు. నీవు స్తోత్రము నొందదగిన వాడు, ఎందుకంటే నీ పరిశుద్ధ స్థలములోనికి తోడుకొని వచ్చినావు. నీవు స్తోత్రము నొందదగిన వాడు, కారణం ఏంటి? 78వ కీర్తన 4 వచ్చినాం. స్వామి 78:4 78వ కీర్తన 4 వచ్చినాం.
78:4 యెహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. కనుక ఇది మనం చేయాల్సిన పని జ్ఞాపకం చేస్తుంది. దాని కొరకు ఏం కావాలంటే 4:2 రాయబడింది, ఆయన బలమును, ఆయన స్తోత్రార్హుడు, ఎందుకంటే హీ హాజ్ గ్రాంటెడ్ అస్ స్ట్రెంగ్త్. ఆయన మనకు బలం ఇచ్చినాడు. బలం ఇచ్చి ఎవరికి కావాలా? బలం లేని వాళ్ళకి కావాలి. ఎవరినన్నా హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమంటారు? వీళ్ళకి బలహీనంగా ఉన్నారండి, రక్తం లేదు, రక్తం ఎక్కించాలన్న పైన కింద దాకా పుష్టికున్నారు, రక్తం లేదంటారు. ఏంటండి, బయటకు బాగా పుష్టికి కనిపిస్తున్నారు, గంభీరంగా కనిపిస్తున్నారు, మరి లోపల హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉండాలి కదా. ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆక్సిజన్ లెవెల్స్ ఇంపార్టెంట్, 98 and above ఉంటేనే హెల్తీ, 98 డ్రాప్ అయిపోతేనే హెల్తీ కాదు. కనుక లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. కనుక రక్తం అనేది ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత ప్రశస్తమైనది, ఎంత ఉపయోగకరమైనది, ఇది మన జ్ఞాపకం చేస్తుంది. ఆ రక్తమే బలం. రక్తం లేకుండా ఇంకేం బలం లేదు. ఎంత బలం పైకి పూర్తిగా ఉన్న 5 లీటర్ల రక్తంలో 1 లీటర్ 2 లీటర్లు ఉందనుకోండి, ఏం లాభం ఉంది ఆ వ్యక్తికి? మిగతాది ఒక చేయి లేకపోయినా పర్లేదు, ఒక కాలు లేకపోయినా పర్లేదు, ఒక కన్న లేకపోయినా పర్లేదు, ఒక పెదవి లేకపోయినా పర్లేదు, ఒక చెవి లేకపోయినా పర్లేదు, ఇక మిగతా అవయవాలు, ఒక కిడ్నీ లేకపోయినా పర్లేదు, కానీ రక్తం 2-3 లీటర్లు తక్కువైపోయి 5 లీటర్లు 2 లీటర్లు ఉంది, 1 లీటర్ ఉంది, సరిపోతుందిలే, సర్దుకో, కొద్ది కొద్దిగా తాగంటే కుదరదు. అదే కెన్లీ వాటర్ బిస్లరీ అక్వాఫీనా కాదు, కొద్ది కొద్దిగా తాగి మిగతావన్నీ అలాగే పెట్టుకోవటానికి. శరీరానికి అవసరమైన రక్త సరఫరా చేయటానికి గుండె పంపింగ్ మిషన్, దానికి సమృద్ధి అయినది కావాల. మరి ఈ బలం ఎక్కడి నుండి వస్తుంది? శరీరానికి బలము రక్తమే, అలాగే ఆత్మ సంబంధమైన బలము కూడా యేసుప్రభు యొక్క రక్తమే. 1 యోహాను 1:7 యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. మనకు బలం ఎందుకు అవసరమైంది? రోమపత్రిక 5వ అధ్యాయం దేవుడు తన మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ బలహీనులమ్మయ్యుండగా యట్ వైవర్ వీక్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. కెన్ ఎనీ స్ట్రాంగ్ పర్సన్ డై ఫర్ ఎ వీక్ పర్సన్? ఏ బలమైన వ్యక్తి అయినా బలహీనమైన వ్యక్తి కొరకు చనిపోతాడా? బలమైన వాళ్ళు బలమైన వాళ్ళతోనే ఉంటారు, డబ్బునోళ్ళు డబ్బునోళ్ళతోనే ఉంటారు, గొప్పవాళ్ళు గొప్పవాళ్ళతోనే ఉంటారు, ధనవంతులు ధనవంతులతోనే ఉంటారు, చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళతోనే ఉంటారు, జ్ఞానవంతులు జ్ఞానవాళ్ళతోనే ఉంటారు, అందంగా ఉన్నవాళ్ళు అందంగా ఉన్న వాళ్ళతోనే ఉంటారు, ఆరోగ్యవంతులు ఆరోగ్యంగా వాళ్ళతోనే ఉంటారు. యూ కెనాట్ ఫైండ్ ఎక్స్ట్రీమ్ కంపాటబిలిటీ. కానీ ఇక్కడ మనం అది చూస్తున్నాం, క్రాస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ దెర్ ఇస్ ఎక్స్ట్రీమ్ కంపాటబిలిటీ ఆఫ్ సింకింగ్ హెవెన్ విత్ ద ఎర్త్. పరలోకం భూమితో సంధించిన ఆ అద్భుతమైన అందమైన దృశ్యం. బలవంతుడైన దేవుడు, బలాతిశయము గల దేవుడు, అంతరిక్షములో ఆయన బలమంత విస్తరిస్తుందంట. అలాంటి బలవంతుడైన దేవుడు ఈ మట్టి పొరుగు, ఇప్పుడే కనిపించి అప్పుడే ఆవిరైపోయే మట్టి పొరుగు, బెలూన్ వలె ఉబ్బిపోయే మట్టి పొరుగు, తర్వాత టపాను పేలిపోయే మట్టి పొరుగు, పుష్పం వలె వాడిపోయే మట్టి పొరుగు, ఆవిరి వలె పైకి లేచిపోయి కనబడకుండా వెళ్లే మట్టి పొరుగును దేవుడు ప్రేమించి బలాతిశయం కలిగిన దేవుడు మన కొరకు ఆ సిలువలో తన బలాన్ని కార్చి, అంటే రక్తము కార్చి చనిపోయి సమాజేవాడు తిరిగి లేచడం ద్వారా ఇప్పుడు మనకు బలాభివృద్ధి కలగజేస్తున్నాడు. అందుకే 84వ కీర్తనలో చెప్పబడింది, వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు. ది గ్రో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. బలము నుండి అధిక బలంలోనికి వెళుతున్నారు. అందుకే ఆ బలం పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుండో అప్పుడు బలవంతుడు. When I am weak, then I am strong. ఆ బలము యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు ప్రభువు ఆ బలం మనకు అనుగ్రహించినాడు ఆయన్ని ఆరాధించడానికి, ఆత్మీయంగా ఈ లోకములో జీవించడానికి. యెహోవా నీవు స్తోత్రము నొందదగినవాడవు. ఎందుకంటే 4 కారణాలు చూసినావు. మొదటి శాల్వేషన్, రక్షణ ఇచ్చినావు. 2, సోజర్నింగ్, యాత్రలో సాగిపోయే అవకాశం ఇచ్చినావు. 3, శాంక్చురీ, దేవుని వాస స్థలంలోనికి తోడుకొని వచ్చినావు. 4, స్ట్రెంగ్త్, బలం అనుగ్రహించినావు ఈ యాత్రలో జీవించడానికి. 5 చూసి ముగిస్తామా? 119:12, యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలు నాకు బోధించుము. యూ హ్యావ్ గివన్ ద స్క్రిప్చర్స్, నీ వాక్యము నాకు ఇచ్చినావు. ఈ వాక్యం ఎవరికి రావాలా? ఎవరి దగ్గర ఉండాలా? బాప్తిస్మి చౌహాన్ లాంటి వాళ్ళకి, అబ్రాహం లాంటి వాళ్ళ దగ్గరికి. అబ్రాహం యుద్ధకు దేవుని వాక్యం వచ్చాను, సమయల యుద్ధకు దేవుని వాక్యం వచ్చాను, బాప్తిస్మి చౌహాన్ యుద్ధకు దేవుని వాక్యం వచ్చాను. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి బహుశా ఈ వాక్యం రావాల్సింది. అయితే ఎలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చింది? మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఎవరి వాక్యము? యోహాన్ సువార్త 1 మొదటి అధ్యాయం, మాది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడయ్యుంటాను.
ఆ తర్వాత కింద వచనాల్లో మనం చూస్తే ఆ వాక్యం శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. కనుక 119వ కీర్తనలో ఉండే వాక్యము యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువును దేవుడు మన కొరకే శరీర దారిగా పంపించినాడు. ఆయన శరీరం అనే సంఘములో మనల్ని చేర్చినాడు. ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యం మనల్ని జీవింపజేస్తుంది, ఈ వాక్యం మనం ప్రభు కొరకు సిద్ధపడేటట్టు చేస్తుంది, ఈ వాక్యం మనకు ఆదరణ ఇస్తుంది, ఈ వాక్యం మనకు ధైర్యం ఇస్తుంది. నా శ్రమలో నీ వాక్యం లేకపోయింటే నేను ఏమైంటానో. మత్తయి 4:4 మనుషు రొట్టె వల్ల మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించి, ఇవన్నీ ఉచితంగా ఇచ్చినాడు. వాక్యం చదువుకునే అవకాశం ఇచ్చినాడు, కళ్ళు ఇచ్చినాడు, చెవులు ఇచ్చినాడు, గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినాడు. ఆయన పోలిన బోధకుడెవరు? మనకు పరిశుద్ధాత్మ దేవుని అనే బోధకుని ఇచ్చిన ఇవన్నీ దేవుని యొక్క ఉచితమే. అందుకని ఇప్పుడేం చేయాలా? స్తోత్రము చేయి. ఎందుకు చేయాలా? 147:1 147:1 యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది. స్తోత్రగానం ఎందుకని? అది మనోహరం. స్తోత్రము చేయట ఒప్పిదము. కనుక దేవునికి ఇష్టమైంది, అది మనోహరమైంది. ప్రతి ఆరాధకుడు ఏం చేస్తున్నాడంటే మనోహరమైన కార్యం చేస్తున్నాడు, దేవునికి ఒప్పిదమైన కార్యం చేస్తున్నాడు. ఆ ఒప్పిదమైన కార్యము, మనోహరమైన కార్యము దేవుడు మన జీవితాల్లో జరిగించడానికి మన నోటిని తెచ్చినాడు. 149:6 Psalm 149:6 వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. ఇది మన నోట ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉత్సాహ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బయట చెప్పే స్తోత్రాలు కాదు, ప్రార్థనకు స్టార్టింగ్ అప్పుడు మధ్యలోన చివరిలో చెప్పే స్తోత్రం, 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 అది కాదు. 100 స్తోత్రాలు, 1000 స్తోత్రాలు అది కాదు. ఇంత 150 కీర్తనలోనే స్తోత్రం అనే మాట ఇంత తక్కువసార్లు కనిపిస్తూ ఉంటే ఇప్పుడేమో స్తోత్రం, స్తోత్రం అని ఆరంభించి ఇంక ముగించరు. అది కాదు స్తోత్రం. దేవుడు మన ఆరాధన, మన స్తోత్రం, మన స్తుతి, మన అర్పణ, మన మనోహరమైన ఒప్పిదమైన కార్యం అంగీకరించాలని కోరుతున్నాడు. ఎందుకు? 22:3 Psalm 22:3 నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రాల మీద ఆశ నడువైనావు. దిస్ ఎ గ్రాండ్ పిక్చర్ ఆఫ్ గాడ్ అండ్ ఎ బిలీవర్. దేవుని యొక్క అందమైన చిత్రపటాల్లో ఇదొకటి. ఇది అద్భుతమైన తైలవర్ణ చిత్రపటం. ఎక్కడ ఆశిండై ఉన్నాడు దేవుడు? ఆయన సింహాసనం ఎలాంటిది? ఏ ఏనుగు దంతాలతో చేశారా, ఎర్రచందనంతో చేశారా, వుడ్లాండ్తో చేశారా, శాండిల్వుడ్తో చేశారా, రోజువుడ్తో చేశారా? ఏ వుడ్ అది? ఇశ్రాయేలు చేయి స్తోత్రములు. కనుక మనం చేసే స్తోత్రాల మీద, పాత నిబంధనలోనైతే ఇశ్రాయేలు, ఇప్పుడు కొత్త నిబంధనలు యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారందరు చేసే స్తుతుల మీద ఆ దేవుడు ఆశ్రయుడు కావాలని కోరుతున్నాడు. కనుక ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో చేరిన మనము, యెహోవా నీవు స్తోత్రము నొందదగిన వాడవు అని ఆయన సన్నిధిలో ఆరాధించి ఆయన మన కొరకై సిద్ధపరిచిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ ఆశీర్వాదాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మన స్తుతుల సింహాసనం మీద ఆ రక్షకు నా ఆశ నుంచి చేయనట్లు పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. యెహోవా నీవు స్తోత్రము నొందదగిన వాడవు.